లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం మంచి రుచికరమైన ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదే వెజిటబుల్ టమాటో సేమియా ఉప్మా. చాలా బాగుంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, అలాగే ఈవినింగ్ స్నాక్గా కూడా చేసుకోవచ్చు. చేసుకోవడం చాలా సింపుల్ కాబట్టి మనం ఎలా తయారు చేసుకోవాలో, కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఈ సైజ్ కప్పుతో ఒక కప్పు సేమియాను తీసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ సేమియా వేగిపోయింది, దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో 1.5 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కింది, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ పచ్చెనగపప్పు, 1/4 టీ స్పూన్ జీలకర్ర. ఇవి వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం ముక్కలు వేయాలి. అలాగే 3 పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 1 పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. కొద్దిగా కరివేపాకు. వీటిని లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి 1 నిమిషం పాటు. ఉల్లిపాయ ముక్కలు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పచ్చి బఠానీలు వేసుకోవాలి. ఇవి ఫ్రోజన్ బఠానీలు. అలాగే 1 టేబుల్ స్పూన్ క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మరీ ఎక్కువ ఇదవ్వకూడదు, కొద్దిగా క్రిస్పీగా ఉండాలి. ఇప్పుడు ఇందులో 1 పెద్ద టమాటోని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి. ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు సేమియాకి 1.5 కప్పు నీళ్లు వేయాలి. 1 కప్పు వేశాను, ఇప్పుడు 1/4 కప్పు నీళ్లు వేస్తున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఈ నీళ్ళని బాయిల్ అవ్వనివ్వాలి. లిడ్ ఓపెన్ చేసి చూద్దాము. ఇప్పుడు నీళ్లు తెలుతున్నాయి. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని వేసేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మనం సిమ్లో పెట్టేసుకోవాలి. పెట్టుకొని 1-2 నిమిషాలు ఉంచాలి. ఓకే అండి, చూద్దాము మనకు రెడీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకుందాం. చూడండి, మనకు పొడి పొడిగా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని 1-2 నిమిషాలు అయిన తర్వాత మనం డిష్ అవుట్ చేసుకుంటే ఆ తడంతా పోయి మనకు బాగా పొడి పొడిగా అనేది వస్తుంది. 1-2 నిమిషాలు లిడ్ పెట్టేద్దాము. ఓకే అండి, ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాము. ఓకే అండి, చివరగా కొంచెం చాప్ చేసిన కొత్తిమీరని వేసేసుకుందాం. అంతే మనకు టమాటో వెజిటబుల్ సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ, అలాగే స్నాక్గా తినచ్చు, ఎప్పుడైనా తినచ్చు. చాలా బాగుంటుంది పొడి పొడిగా కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే అండి.